రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షుడు మల్లేశం, పట్టణ అధ్యక్షుడు అంజన్ గౌడ్, నాయకులు అశోక్, సురేష్, రాధాకృష్ణ, సుధీర్ గౌడ్, అశోక్ గౌడ్, శివ, నందు, రషీద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి రోజున మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నాం. మరి ఈ రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ద్వారా మన ఇండియాలోనే మొత్తం మీద భారతదేశంలో మరి ఇవాళ మెరుగుపడ్డదంటే టెక్నాలజీ మెరుగుపడ్డదంటే ఆయన పుణ్యమే. మరి అటువంటి వ్యక్తికి ఈ ప్రపంచానికి మన ఇండియా భారతదేశానికి ఆయన సేవలు తెలియమని చెప్పేసి మేము మాట్లాడతాం. స్వర్గీయ రాజీవ్ గాంధీ మరణం ఈ దేశానికి తీరని లోటు. రాజీవ్ గాంధీ గారు 20వ ఆకాలంలోనే ఈ ప్రపంచానికి సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన మొదటి వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు వారు పంచవర్ష ప్రణాళిక సూత్రాలను అమలు చేసి పేద వర్గాలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ ఫ్యామిలీ కానీ ఇందిరాగాంధీ కానీ లేని లోటు చాలా ఉంది. అందుకోసానికి మేమందరం ఈ సందర్భంగా యువకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయండి. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశానికి అవసరం. ఈనాటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశంలో అన్ని వర్గాలను కలుపుకొని పోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ తరుణంలో చాలా మట్టుకు ఏంటంటే కులతత్వ రాజకీయాలు కొన్ని శక్తులు ఈరోజు దేశంలో అల్లకల్లోలం చేసిన సందర్భంలో యువకులకు, మేధావులకు, కార్మికులకు, కర్షకులకు, వలస కూలీలకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ప్రపంచం లోపల 123 ఉన్నటువంటి స్థానాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో మనం మాత్రం సాంకేతికంగా ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అతని దేశం గురించి ప్రాణాలు అర్పించారు, అతని కుటుంబమే ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావానికి ఆత్మ శాంతి కలగాలంటని చెప్పి మేము మనస్ఫూర్తిగా